ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జిల్లా చెరువు గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ఇంటర్ శేఖర్ యువసేన ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో సీనియర్ విభాగంలో కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరుకు చెందిన దేవభక్తుని సుబ్బారావుకు చెందిన ఎడ్లు మొదటి స్థానాన్ని సాధించాయి. వీరికి 2.5 లక్షల బుల్లెట్ బండిని బహుమతిగా ఇచ్చారు. 2వ స్థానంలో విజయవాడ గ్రామీణ మండలం నున్న గ్రామానికి చెందిన బొంతు జ్ఞానభవ్యశ్రీకి చెందిన ఎద్దులు విజయం సాధించాయి. 3వ స్థానంలో పెనమలూరు మండలం పెద్దపూలి గ్రామానికి చెందిన గరికపాటి ఝాన్సీ లాస్యకు చెందిన ఎద్దులు విజయం సాధించాయి. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి బహుమతి ప్రదానం చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎద్దుల పోటీలు నిర్వహించడం ఎంతో మంచి పరిణామమని అన్నారు. ఉప్పల హేమలత శ్రీనివాస్ రెడ్డి గారు, రామలక్ష్మణ మాజీ సర్పంచ్ గారు, మాజీ రాష్ట్రం వారి జత పోటీలో ఉన్నాయి. గారు పెద్దపులిపాక పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత 2018 అడుగుల దూరాన్ని లాగి 2వ బహుమతిని కైవసం చేసుకున్నారు. మీరు ముందుగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన అన్నలు తమ్ములు అక్కలు చెల్లెలందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనము ఈ ఎడ్ల పంద్యాలు ఈ వెనుకటి నుంచి వస్తున్న ఈ క్రీడలని అలాగే ఈ నాటకాలను కూడా మనము మునుముందు ఇలాగే కంటిన్యూ చేయటం సంతోషదాయకం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలంతా కూడా మంచిగా నిర్వహించిన గుంటూరు శేఖర్ వ్యవసాయ వాళ్లకు, దీనికి సహకరించిన చాలా మంది ప్రైజ్ మనీ కూడా చాలా మంది రన్ చేశారు వారందరికీ, అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మంచిగా నిర్వహించిన రాధాకృష్ణకు, అలాగే మీ కరబాబాయ్ గారికి, శ్రీను, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి కూడా అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముందు కూడా తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని తప్పకుండా మీరందరూ కూడా ఇప్పటి మాదిరే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.